వెళ్ళాడు, ఏం చేసి వచ్చాడు అక్కడ? ఏమన్నా చేశాడా? కొంపల మీద వెళ్ళి తగాదులు పెట్టి లాక్కొచ్చి గందరగోళం చేసి వచ్చాడు. ఎక్కడ అడుగు పెట్టి ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ వేసేది జగన్కే, వచ్చేది ఆయనే, గెలిచేది ఆయనే, చేసేది ఆయనే, మేమందరం కలిసి వేసేది ఓట్లు అన్నీ ఆయనకే. చేశాడు, ఏమన్నా చేశాడు ఎవరికైనా? మాట్లాడితే జగన్, మాట్లాడితే జగన్. జగన్ ఏమేం చేశాడు? లాగాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఏం చేసి వచ్చాడు అక్కడ? ఏమన్నా చేశాడా? కొంపల మీద వెళ్ళి తగాదులు పెట్టి లాక్కొచ్చి గందరగోళం చేసి వచ్చాడు. ఎక్కడ అడుగు పెట్టి ఏం చేశాడు పవన్ కళ్యాణ్? ఏం చేశాడు జగన్? వచ్చి ఏం చెప్పింది? ఏం చేయలేదు. పలాంది చేయలేదా? చెప్పని ఎన్నో చేస్తున్నాడు. అసలు ప్రజల కోసం అని చెప్తుంటే అంత మాత్రం అర్థం కావట్లేదు. ప్రజలకు బాగానే అర్థమవుతుంది. ఏదేదో లాక్కొచ్చుకొని ఒకదానికొకటి సంబంధం లేని ఎంతసేపు మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని గెలిపిస్తే మేము బాగా చేస్తాం. కోలగొట్టింది ఎవరు? ఎవరు కోలగొట్టారు? కోలగొట్టింది ఏంది? ప్రహరీలు కోలగొట్టారు. జనాన్ని లక్ష లక్ష ఇస్తాను మిమ్మల్ని అని అబద్ధం చెప్పించాడు. వాళ్లే చెప్పాడుగా, చెప్పు దెబ్బలు పెట్టాను, నీ లక్ష వద్దు, నువ్వు వద్దు, డ్రామాలు వేసుకుంటా రావద్దని. ఎందుకు మాకేం చేస్తున్నాడో, మాకేం కావాలో ప్రభుత్వం భూమిలో ఉన్నాయి, మేము తీసేసామన్నాడు. మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్పేసరికి అడ్రస్ ఉన్నాడా? లేడు. అసలు చేస్తుంది జగను, వేసేది జగన్కే, వచ్చేది ఆయనే, గెలిచేది ఆయనే, చేసేది ఆయనే, మేమందరం కలిసి వేసేది ఓట్లు అన్నీ ఆయనకే. అది ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా వచ్చేది ఒంటరిగా వచ్చేది జగను, జనం అందరూ ఆయన వైపే ఉంటారు. ప్రజలు మనుషులు వాళ్ళు వాళ్లే గెలుస్తారు, గెలిపించేదాన్ని. నారా లోకేష్ మాటలు వినాల్సిన అవసరమే లేదు. ఆయన తాత తరం కూడా కాదు, వాళ్ళ తాతలో దీవెనలు ఉండా కూడా